రారండో ఈ అమ్మమ్మ ఇంటికి. చిట్కా వైద్యాలు చెప్పమంటున్నారుగా మీకు, చిట్కాలు బ్యూటీ టిప్స్. ఇప్పుడు దానిలో భాగంగా ఇది, దీన్ని మురిపెండ చిట్ట అంటారు. మళ్ళీ ఇంకొకటి దీనికి ఏం పేరంటే గుర్తొచ్చింది, కుప్పెంట. కుప్పెంట ఆకు అంటారు. ఇది వీటి పూలు అన్నమాట. ఎలా వస్తాయి ఆకుల రంగులోనే. ఇది ఇదిగో చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది కుప్పెంట కన్నా మురిపెండ కన్నా ఇది ఇది చాలా వైద్యాలకు పనిచేసిద్ది. ఈరోజు మనం బ్యూటీ టిప్లో తెలుసుకుందాం. మొహానికి నల్ల మచ్చలు, మొటిమలు ఇంకా అవి రాకుండా మొహం నున్నగా మెరిసిపోయేట్టు వండటానికి, తలలో మొండి చుండ్రు ఎన్నాళ్ళ నుంచో పోకుండా మొండిగా ఉండ చుండ్రు తగ్గటం కోసం మనం ఒక రెండు మొక్కలు బీకుదాం. ఒక్క పక్క మొక్క ఇదంతా దీన్ని బీకుదాము, మీకు తీసుకొచ్చి చెబుతానుండండి. ఈ కుప్పెంట కిట్ట సమూలం తీసుకొచ్చి మొత్తం చక్కగా రోట్లో కానీ లేకపోతే ఇట్లా మొక్కలు మొక్కలుగా చేసి మిక్సీలో కానీ వేసేయాలి. నీళ్లు మాత్రం కలపకూడదు. నీళ్లు కలపకుండా ఈ వేపాకు ఇది రెండు కలిపి వేయాలి. వేసి ఏం చేయాలంటే బాగా మెత్తగా ఉనిచ్చి గుడ్డలో వేసి రసం పిండాలి. రసం పిండి ఆ రసాన్ని జుట్టు కుదుళ్ళు దాకా పాయలు పాయలు తీసి కుదుళ్ళకి బాగా పట్టించాలి. మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక అరగంట ఆగిన తర్వాత ఆయుర్వేదం షాంపూ, అంటే కుంకుడు కాయసేకాయ అయినా పర్వాలేదు, మన ఛానల్లో ఉంది ఆయుర్వేదం షాంపూ కాకపోయినా ఇంట్లో ఈజీగా ఎట్ట చేయాలి. బయట కెమికల్ షాంపూలతో బొట్టి పోస్తే మాత్రం మళ్ళీ వచ్చింది. ఫస్ట్ ఒక రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు అలా చేయండి. రోజు తలస్నానం చేయాలి. కనీసం కుంకుడు కాయసేకాయతోటైనా తలస్నానం చేయాలి. చుండ్రు ఇంకా మీరు రమ్మన్నా కూడా రాదు. షాంపూలు పెట్టి పోస్తే మాత్రం మీరు ఏం చేసినా మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ చిట్క మీకు బాగా పనికొచ్చింది అన్నమాట. మళ్ళీ మొటాలకు కూడా మొటాలు నల్ల మచ్చలు దానికి కూడా ఇది పనికొచ్చింది కుప్పెంటాకు. అది ఎలానో చెబుతా, అది ఈసారి చెబుతానులే. ఇప్పుడు మళ్ళీ ఆనెలు కడుగుతున్నారుగా, ఆనెలకి ఒక చిట్కా చెబుతా. ముందుగా మనం ఏం చెయ్యాలంటే ఆనెలు వండ కాళ్ళు కాళ్ళకు కానీ ఎక్కడ మీకు ఆనెలు ఉంటే అక్కడ గోరువెచ్చని నీళ్ళతోటి చక్కగా స్క్రబ్ చేసినట్టుగా, స్క్రబ్బర్స్ బజార్లో దొరుకుతాయి ఇక ఊరక గెట్ట, చేసేసి శుభ్రంగా వేడి నీళ్ళల్లో పెట్టి మొత్తం బాగా కడిగేసుకోవాలి. మీకు ఆనెలు ఎక్కడ ఉంటాయో అక్కడ కడుక్కోవాలి. కడిగి శుభ్రంగా పొడి బట్ట పెట్టి తొడవాలి. రోజు నీట్గా అట్ట చేసుకుంటుంటే కూడా ఆనెలు తొందరగా పోతాయి. అప్పుడు మీరేం చేయాలంటే ఇది అతి మధురం, దీని పేరు అతి మధురం, ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి. ఇది పసుపు. ఈ పసుపు అయినా పర్వాలేదు, లేకపోతే లావు పసుపు కొమ్ములు ఉంటాయి, బండ పసుపు కొమ్ములు అంటారు, ఆ పసుపు అయినా పర్వాలేదు. అంతేగాని షాపులో పసుపు మాత్రం తెచ్చుకోవద్దు. మీరు ఈ పసుపులు తీసుకొచ్చి మీరు ఇంట్లో సొంతగా తయారు చేసుకోండి. పసుపు మిక్సీలో వేసి వస్త్రగాళితం చేసుకోండి. ఇది కూడా వస్త్రగాళితం చేసుకోండి. ఇది అతి మధురం. పొడి కొడితే ఊరక పొడి అయిద్ది. ఇరగదీసి మిక్సీలో వేసినా కూడా ఇది పొడి అయిద్ది. వస్త్రగాళితం చేసుకుంటే పొడిలు అవుతాయి. ఇది ఈ పొడి, ఈ పొడి రెడీగా పెట్టుకోండి. మార్కెట్లో అది ఆయుర్వేదం షాపుల్లో ఆవ నూనెనే అమ్ముతారు. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు ఆయుర్వేదం షాపులో ఆవ నూనె అంటే. ఆవ నూనె తెచ్చుకొని ఇది ఒక స్పూన్ పౌడర్ అనుకో, ఇది పావు స్పూన్ పసుపు. ఆవు అది ఆవ నూనె ఒక చిన్న గిన్నెలో కానీ స్పూన్లో కానీ చిన్న బౌల్లో వేసుకొని బాగా కొంచెం వేయండి. వేసి గట్టి పేస్ట్లాగా తయారు చేయండి. పేస్ట్లాగా చేసి ఆనెలు శుభ్రంగా బాగా కడిగారుగా, కడిగిన దాన్ని గట్టిగట్ట అదిం పెట్టి తుడిసేసి దాన్ని పైన కొంచెం ఇట్ట గీరినట్టుగా చెయ్యండి. చేసి దాని మీద లేదు ఈ పేస్ట్ రాయండి కాళ్ళకి చేతులకి, మీకు ఎక్కడుంటే అక్కడ ఈ పేస్ట్ రాసేసి బాగా ఇంకా కట్టుగట్టేయండి. పైన ఏదైనా ఒక ఆకేసి, ఏదో ఒక ఆకు ఆకేసి పైన కట్టుగట్టేసేయండి. రాత్రిపూట అంతా ఉంచుకోండి. అట్ట రోజు గనక చేస్తుంటే ఆనెలు ఖచ్చితంగా 40 రోజుల్లో పూర్తిగా పోతాయి. ఇంకా మీకు ఆపరేషన్ చేసే పని లేకుండా పోతాయి, తీసేసే పని లేకుండా. తప్పనిసరిగా అట్ట చేయండి. మంచి పసుపు ఆవ నూనె అతి మధురం అది ఆనెలకి. ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయి ఆనెలకి. అంటే రోజు అన్ని చిట్కాలు ఒకే రోజు కాకుండా మీ ఇష్టం. ఫేస్ ప్యాక్లు అన్నీ ఒకే రోజు 3 చెప్పమన్నా చెప్తా, 3 రకాలు చెప్పమన్నా చెబుతా. ఈరోజు ఇప్పుడు చుండ్రు పోవటానికి ఆనెలకి చెప్పాను కదా, ఒకటి ఏమన్నా బ్యూటీ టిప్, మొహం ఫేస్ గ్లో రావటానికి ఒకటి చెప్తా. ఇప్పుడు మీకు ఒక బ్యూటీ టిప్ అన్నమాట. ఏంటంటే అది, ఇప్పుడు అవన్నీ నా దగ్గర లేవు, టిప్పే కాబట్టి నాకు అవి అవసరం లేదు, మీకోసమని చెబుతున్నా.
నాలుగు స్పూన్లు పచ్చపెసల పిండి, పచ్చపెసలు నల్ల పెసలు పచ్చపెసలు రెండు ఉంటాయి కదా మనం మొలకలు కట్టుకుంటామే ఆ పెసలు, పచ్చపెసల పిండి నాలుగు స్పూన్లు, రెండు స్పూన్లు శనగపిండి, రెండు స్పూన్లు మంచి గంధం, గంధం అది చాలా ఖరీదు ఉంటుంది మంచి గంధం పొడి రెండు స్పూన్లు కలిపి ఏం చేస్తారు ఈ మొత్తం కలిపి ఒక పలసటి గుడ్డలో, నా దగ్గర ఇప్పుడు అది లేదు కాబట్టి మీకు నేను ఈ ఊరక బియ్యపిండితోటి చూపిస్తున్నా, ఇక పలసటి గుడ్డలో పోస్తాం, గుడ్డలో పోసి దాన్ని గుడ్డని మూట కట్టాలి గట్టిగా, చూపిస్తాను అండి. ఇదిగో చూడండి దీన్ని చక్కగా చతురస్రాకారంలో ఒక గుడ్డ తీసుకోండి, ఇంకా కొంచెం ఎక్కువే వచ్చింది, ఇంత చిన్న ముడి కాదు ఇంకెక్కువే వచ్చింది. దీన్ని కదలకుండా ఏం చేస్తారంటే గట్టిగా ఒక తాడు కట్టేసి ఇట్ట ఒక మూటలాగా తయారు చేసి మూట కట్టండి. కట్టి వేడి నీళ్ళు తీసుకురండి, ఆ వేడి నీళ్ళల్లో ఈ మూటని ఇలా ముంచండి. ముంచి మీరు మొహం మీద ఇదిగేలాగా ఇట్ట గుండ్రంగా తిప్పుకుంటూ మధ్యలో మళ్ళీ వేడి నీళ్ళల్లో ముంచుతా ఇలా తిప్పుకోవాలి మొహం మెడకి ముదురు మీద చక్కగా ఇట్ట మళ్ళీ ఇట్ట చక్కగా ఇట్ట తిప్పండి. 10 నిమిషాలు చేయండి అట్ట అంతా మసాజ్ చేస్తే ఏమైద్ది అప్పుడు అట్ట మసాజ్ చేస్తే మొహాన నల్ల మచ్చలు, మొటిమలు, పొక్కులు, మంగు మచ్చలు అన్నీ పోతాయి, మొహం కాంతివంతంగా తయారయ్యిద్ది. మీరు రోజైనా చేసుకోవచ్చు, లేకపోతే రోజు మార్చి రోజైనా చేసుకోవచ్చు. అలా చేస్తే మాత్రం మీ మొహం షైన్ వచ్చింది. ఈ పిండ్లన్నీ కాకుండా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, ఎలాంటిదే ఈ గొడ్లో పెట్టి తిప్పేది, అది బ్యూటీ పార్లర్కి పోతే ఎంత షైన్ వచ్చిద్దో ఫేసు అంత షైన్ వచ్చింది, అది ఈసారి చెప్తా. ఈరోజు చెప్పింది ఈ అన్నమాట, ఈ టిప్స్ పాటించండి. మీరు సుఖ చుండ్రు పోవటానికి మురిపెండ, వేప, ఇదేమో ఆనెలు తగ్గటం కోసం అతి మధురము పసుపు ఆవ నూనె, ఇదేమో మొహం గ్లో రావటం కోసం ఫేస్ గ్లోయింగ్ కోసం ఇది, ఈ మూడు చెయ్యండి మీకు ఖచ్చితంగా తగ్గిద్ది. ఇంకా ఒక్కొక్కదానికి నా దగ్గర ఒక్కొక్కదానికి ఒక 10-15 టిప్స్ ఉండయి ఒక్కొక్కటి చెప్తున్నా మీకు, మీరు చెయ్యండి తగ్గిద్ది. నేను మంచియే చెప్తున్నా అంటే ఈజీగా ఉండాలి కదా మీకు చేసుకోవటానికి, అందుకని ఈజీ టిప్స్ చెబుతున్నాను అన్నమాట. ముందు వాటికి తగ్గకపోతే ఇంకా కొంచెం కష్టపడేయండి, అవి చెప్తాను.